వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ది డిబేట్ వ్యవస్థల్ని ఎవరో మేనేజ్ చేసేస్తున్నారు ఎవరే ముందులే చంద్రబాబు నాయుడు మేనేజ్ చేసేస్తున్నాడు మొత్తం ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా కొంతమందిని చంద్రబాబు నాయుడు తన గుప్పిట్లో పెట్టుకున్నాడు అలాగే గతంలో న్యాయ వ్యవస్థ మీద ఎలాంటి దాడి జరిగిందో చూసాం కదా అలా మళ్ళీ ఒక ట్రెండ్ కొత్తదేదో మొదలు పెడుతున్న పరిస్థితి సో వీటి మీద డిబేట్ చూసే ముందు నిన్న కోర్టులో సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరపు నుంచి అఫిడవిట్ దాఖలు చేశారు ఏది రాజద్రోహం దీనికి సంబంధించిన కేసులో రాజద్రోహానికి సంబంధించిన కేసులో ఏబిఎన్ టీవీ ఫైర్ మీద కూడా కేసు పెట్టినప్పుడు ఆ రెండు మీడియా హౌజెస్ కూడా అంటే మాది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా హౌస్ అలాగే టీవీ ఫైవ్ కూడా ఎవరి ఎవరి దీంట్లో వాళ్ళు కేసులు వేశారు కౌంటర్స్ వేసి అది చెల్లదని పిటిషన్లు వేయడం జరిగింది దాని మీద సుప్రీంకోర్టు కొన్ని కామెంట్స్ పాస్ చేయడమే కాకుండా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది అఫిడివిట్ కౌంటర్ అఫిడివిట్ వేయమని విచారణ వాయిదా వేసింది నాలుగు వారాలు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి దానికి సంబంధించిన అఫిడవిట్ వేశారు ఎంత అఫిడవిట్ అంటే ఒక గ్రంథం రెండు వందల ముప్పై పేజీల అఫిడవిట్ వేశారు వేయవచ్చు తప్పులేదు నిజంగా ఈ మీడియా హౌజెస్ కానీ వీళ్ళ మీద ఆరోపణలు కానీ పుంకాను పుంకాలుగా ఉంటే ఎంతైనా రాయొచ్చు తప్పేం లేదు నిజాలు ఉంటే రాయొచ్చు ఏదైనా చేయొచ్చు ఆ రెండు వందల ముప్పై పేజీల అఫిడవిట్లో వాళ్ళు పేర్కొన్న అంశాలు చూస్తే ఎంత లోపపు ఇష్టంగా ఎంత డొల్లతనంగా ఎంత బేలతనంగా ఎలా ప్రూవ్ చేయాలో తెలుసుకోలేక ఏమని ఆరోపించాలో తెలుసుకోలేక నా ప్రెస్ మీటుకు రండి నా ప్రెస్ మీట్ కవర్ చేయండి నా రచ్చబండ కవర్ చేయండి అని వారి పార్టీకి సంబంధించిన ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మాలాంటి మీడియా ప్రతినిధులకో లేకపోతే మీడియా అధినేతలకో లేకపోతే మెసేజ్లు పెట్టడం అది వీళ్ళకి కుట్రలాగా రాజద్రోహంలాగా కనపడింది అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒకటి రెండు పరిపాలన వైఫల్యాలని షేర్ చేసుకుంటూ దీని మీద ఇవాళ నేను రచ్చబండ పెడుతున్నాను అని ఆ పరిణామాన్ని కూడా ఆయన మెసేజ్ పెడుతూ దీని మీద రచ్చబండ ఉంది కొంచెం ప్రయారిటీ ఇవ్వండి అని పెట్టింది కూడా కుట్ర వ్యవహారమే సో ఈ రకంగా అన్నీ ఇలాంటివే ఇలాంటి వీటితో నింపేసి దాన్ని చేశారు ఇంకోటి ఏదో టీవీ ఫైవ్ మేనేజ్మెంటు ఎప్పుడో రెండు వేల పదహారులో రఘురామకృష్ణం రాజుకి డబ్బులు ఇచ్చింది ఏదో పది కోట్లు సుమారుగా డబ్బులు ఇచ్చింది డబ్బులు ఇచ్చి మరీ ఏంతో ఆడిస్తున్నారు అనేది ఇంకొక ఆరోపణ అది టీవీ ఫైవ్ మీద చేసిన అలిగేషన్ అంటే ఇట్లా మీడియాకి రఘురామకృష్ణరాజుకి ఏదో నెక్సెస్ ఉంది డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారు లేకపోతే కుట్ర పని చెప్పిస్తున్నారు ఇంకేదో ఒక టీం తయారయ్యి ఈయన ఫ్రంట్గా పెట్టి హింసను ప్రేరేపించి ఇందులో హింస ఉందో నాకేం అర్థం కాలేదు వీళ్ళు వేసిన అఫిడవిట్లో ఏమి అర్థం కాని పరిస్థితి హింసను హింస ప్రేరేపించడమే కాదు హింస జరిగితేనే ఆ వన్ ట్వంటీ ఫోర్ ఇ అట్రాక్ట్ అవుతుందని కోర్టు మొత్తుకుంటోంది అది జరగట్లేదు కాబట్టి అసలు అది ఆ ఆ చట్టాన్ని రద్దు చేయాలని కదా ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ సో ఈ నేపథ్యంలో వీళ్ళు వేసిన అఫిడవిట్ అనేది ఎంత అంటే ఒక్కొక్కసారి ఏదో డొల్లతనమైన ఆరోపణలు చేయడం అది నిరూపించుకోలేక కింద మీద పడి కబుర్లు కాకమ్మ కబుర్లు అంటాం కదా అలాంటివి పెట్టేసి చేయడం మరి ఇది ఎంతవరకు నిలబెడుతుంది అనే దాని మీద చర్చను చూస్తున్నాం మనం ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి కన్వీనర్ డాక్టర్ కోలికపూడి శ్రీనివాసరావు గారు అలాగే శ్రవణ్ కుమార్ గారు మాజీ న్యాయాధికారి హైకోర్టు అడ్వ సీనియర్ అడ్వకేట్ అండ్ ఏపీ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు సీనియర్ న్యాయవాది ఉప్పాళ్ళ సుబ్బారావు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు ముందుగా శ్రవణ్ కుమార్ గారు ఈ అఫిడవిట్ మీద మీ ఒపీనియన్ సార్ వెంకటకృష్ణ గారు వెరీ గుడ్ ఈవినింగ్ పెద్దలందరికి కూడా గుడ్ ఈవినింగ్ సహజంగా ఒక ప్రభుత్వం వెంకటకృష్ణ గారు ఒక వ్యక్తి మీద కేసు పెట్టినప్పుడు వన్ ట్వంటీ ఫోర్ ఏ కావచ్చు లేకపోతే ఇంకొక కేసు కావచ్చు ఒక వ్యక్తి మీద కేసు పెట్టినప్పుడు ఆ కేసుని సబ్స్టాన్షియేట్ చేసుకోవటానికి కొన్ని వాదనలు ముందుకు తీసుకొస్తూ ఉంటుంది బహుశా ఆ వాదనలో పసుందో పసలేదో అనేది కోర్టు నిర్ధారణ చేస్తుంది అయితే వీళ్ళేసినటువంటి రెండు వందల ముప్పై ముప్పై ఐదు పేజీలో అఫిడవిట్లో ఖచ్చితంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంటే వారికి ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితులు ఏంటన్నాయో వాటిని కూడా ఉదాహరించి ఉండ ఉండి ఉండొచ్చు ఎందుకంటే వెంకటకృష్ణ గారు ఒకటి చాలా స్పష్టంగా చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రఘురామకృష్ణం గారి మీద కేసు పెట్టిన తర్వాత ఆ కేసు పెట్టడానికి బేసిస్ ఏంటి అనేది వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఆత్మావలోకనం చేసుకున్నారు సుప్రీంకోర్టు దగ్గరికి పరిణామాలు వెళ్ళి సుప్రీంకోర్టు రఘురామకృష్ణం రాజు గారిని కొట్టారు అని అంటే ఆయన ఒంటి మీద గాయాలు ఉన్నాయని ఆర్మీ హాస్పిటల్ దగ్గర నుంచి కొన్ని రిపోర్ట్లు తీసుకొని ఒక అబ్జర్వేషన్ చేసి తద్వారా ఆయనకి బెయిల్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్లో పడింది నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఇంత సీరియస్గా ఆయన తీసుకుంటాడు అనుకోలేదు ఇంత సీరియస్గా సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది ఈ కేసు అని అనుకోలేదు చాలా స్పాన్ ఆఫ్ డేస్లోనే విత్ అవర్స్లోనే ఈ కేసు డిఫరెంట్ డిఫరెంట్ టర్న్స్ తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంది అంటే మా చేతిలో పవర్ ఉంది మా చేతిలో వ్యవస్థ ఉంది మా చేతిలో పోలీసులు ఉన్నారు మేము రఘురామకృష్ణరాజు గారి మీద కేసు పెట్టి వన్ ట్వంటీ ఫోర్ ఏ పెట్టి అరెస్ట్ చేస్తే కోర్టులు ఎక్కడ స్పందిస్తాయి కోర్టులో ఏదో మేము ఛార్జ్షీట్ వేస్తామంటే అచ్చెమ్నాయుడు గారి కేసులో లాగానో లేకపోతే దులిపాల్ నరేంద్ర కుమార్ గారి కేసు లాగానో లేకపోతే ఈ మధ్యకాలంలో ఒక న్యాయమూర్తిని అరెస్ట్ చేశారు ఆయన కేసు లాగానో తీసుకుంటాయే వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ దాట్ మేము మా చేతిలో పవర్ ఉంది వ్యవస్థ మాది అని వాళ్ళు ఒక విర్రవీకినటువంటి అభిమా వాట్ యు కాల్ దట్ ఆ పవర్ పొలిటికల్ పవర్ వాళ్ళని ఆ విధంగా బిహేవ్ చేసినట్టు చేసింది సో ఒక్కసారిగా ఈ రఘురామకృష్ణం రాజు గారు అదే స్థాయిలో వాళ్ళతో డిఫెన్స్లో వెళ్లకుండా అదే స్థాయిలో ఆయన రెసిస్ట్ చేసినటువంటి విధానం కోలుకోలేని దెబ్బ తగిలింది ఒకసారిగా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో పనిచేసే కేజీహెచ్ డాక్టర్లేము డాక్టర్లు ఒంటి మీద గాయాలు లేవని రిపోర్ట్ ఇవ్వటం ఇమ్మీడియట్గా ఆయన హైకోర్టుకి సుప్రీంకోర్టుకి స్పాన్ ఆఫ్ అవర్స్లో తలుపులు తట్టడం సుప్రీంకోర్టు చాలా తెలివిగా ఇమ్మీడియట్గా తెలంగాణ అండ్ ఆంధ్రాకి కాకుండా మిలిటరీ హాస్పిటల్కి ఆయన రిఫర్ చేయటం మిలిటరీ హాస్పిటల్ నుంచి ఆయన బయటకు రావటం ఆయన ఒంటి మీద గాయాలు ఉన్నాయని మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇవ్వటం ఇవన్నీ చకచక చకచక జరిగిపోయినాయి వెంకటకృష్ణ గారి పరిణామాలు ఈ పరిణామాలు జరిగిపోయిన సందర్భంలో విస్తుపోయింది రాష్ట్ర ప్రభుత్వం బహుశా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో పరిణామాలు జరుగుతాయని ఊహించి ఉంటుందని నేను అనుకోవటంలా అయితే దీన్ని ఏ విధంగా సబ్స్టాన్షియస్ చేసుకోవాలి అని ఆలోచన చేసినప్పుడు వీళ్ళకు దొరికినటువంటి ఒక ప్రధాన ఆయుధం ఏంటి అంటే మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ వాదన ఒకటే ఈయన రఘురామకృష్ణం రాజు గారు కొన్ని ఛానల్స్లో పర్టికులర్ ఛానల్స్లో మాట్లాడుతున్నారు రచ్చబండ కార్యక్రమం కావచ్చు వేరే వేరే కారణాలు కావచ్చు కొన్ని ఛానల్స్లో మన మీద దుమ్మెత్తిపోస్తున్నాడు సహజంగానే దుమ్మెత్తిపోసే సందర్భంలో రఘురామకృష్ణరాజు గారి మీద కోపం ఉంటుంది ఆ ఛానల్స్ ఎవరైతే ఆయన్ని ఫెసిలిటేట్ చేస్తున్నారో అని భావిస్తున్నారో ఆ ఛానల్స్ మీద కూడా కోపం ఉంటుంది సో అయితే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు తనకున్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాడు ఆయన మన ఎంపీ ఆయన మన మనం చేసేటువంటి కార్యక్రమాల్ని కేవలం ఒక రాజ్యాంగ చట్ట పరిధిలో మాత్రమే ఆయన ప్రశ్నిస్తున్నాడు అని వివేకం కోల్పోయింది రాష్ట్ర ప్రభుత్వం వివేకం కోల్పోయి ఇతను మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు సహజంగా నేను ఈ ఈ మాట అంటున్నందుకు చాలా బాధపడుతున్నాడు వెంకటకృష్ణ గారు ఇప్పుడు నాలాంటి వ్యక్తో లేదా అక్కడ కూర్చున్న శ్రీనివాసరావు గారు లేకపోతే అక్కడ కూర్చున్న ముప్పాల్ సుబ్బారావు గారు లేకపోతే అక్కడ కూర్చున్న మా సోదరుడు న్యాయవాది ప్రసాద్ గారు వీళ్ళెవరైనా కానీ గొట్టిపాటి ప్రసాద్ కానీ వీళ్ళందరూ మేము ఎలా ఆలోచిస్తాము అంటే చదువుకున్న వాళ్ళం ఒక న్యాయవాదో న్యాయమూర్తో లేకపోతే ఒక ప్రొఫెషనల్గా ఉన్న వ్యక్తులుగా ఒక ఒక ప్రభుత్వం కానీ లేకపోతే ఒక వ్యవస్థ మాకు వ్యతిరేకంగా కామెంట్ చేసినప్పుడు లేకపోతే ఒక వ్యక్తి మాకు వ్యతిరేకంగా చేసినప్పుడు మేము విత్ ఇన్ ఆఫ్ ది లాలోనే ఆలోచన చేస్తాం ఎందుకంటే రాజ్యాంగం తెలిసిన వాళ్ళం కాబట్టి న్యాయం చట్టం తెలిసిన వాళ్ళం కాబట్టి దాని మీద రెస్పెక్ట్ ఉంటుంది అందుకని ఒక పదం వాడతారు లా ఒబేడింగ్ సిటిజన్ అంటారు అంటే భారతీయ దేశంలో ప్రతి ఒక్కరూ లా అబైడింగ్ సిటిజన్గా ఉండాలనేది చట్టం యొక్క ఆలోచన అయితే మాలాంటి వ్యక్తులు ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి మా మీద అటాక్ చేసినప్పుడు మేము అబ్రప్ట్గా వెళ్ళలేము అంటే ఒక రాజ్యాంగం తెలిసి కాన్షియస్గా ఉన్న మనిషి అబ్రప్ట్గా వెళ్ళలేము ఒక హిట్లరు లేకపోతే ఒక నియంత్రులు ఉన్నారు చూసారా ఈ ఇప్పుడు ఈ కిమ్మో వాళ్ళు ఎవరో ఉన్నారు వీళ్ళందరూ నియంత్రణగా మాట్లాడతారు వీళ్ళకి రాజ్యాంగంతో పని లేదు చట్టంతో పని లేదు న్యాయ వ్యవస్థ న్యాయ ప్రెసిడెంట్స్తో పని లేదు ఒక్కటే వాళ్ళు ఏమైతే అనుకుంటారో అదే చట్టం కావాలనుకుంటారు ఇది రాచరిక వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు కదా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తి మనల్ని విమర్శించినప్పుడు ఒక వ్యక్తి మనల్ని తిట్టినప్పుడు ఒక వ్యక్తి మనల్ని అనకూడని అంశాల్లో అడిగినప్పుడు మనం ఏం చేస్తాము వీళ్ళు కేసు పెట్టుకుంటాము లేకపోతే విత్తన్ ఫ్రేమ్ వర్క్ జిల్లాలో ఆలోచన చేస్తాము లేకపోతే మనం అధికారంలో ఉన్నాం కదా ఎవడెట్లా మాట్లాడుకుంటే మనకెందుకులే పోని వదిలేద్దాం అని వదిలేసుకుంటాం కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం మరి బహుశా ఆయన వచ్చినటువంటి నేపథ్యం కావచ్చు ఆయన వచ్చిన పెరిగిన వాతావరణం కావచ్చు మొండి పట్టుదలగా ఉన్నటువంటి అంటే నన్ను ఎవరేమన్నా ఏమన్నా సరే వాళ్ళని మీద నేను పక్క తీర్చుకోవాలనే అంశాలు రా జగన్మోహన్ రెడ్డి గారు వివేకం కోల్పోయినట్టు చేసిన ఏమో అని అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంటే లేకపోతే ప్రభుత్వ పరిపాలన వ్యవహారాల మీద సరైన గ్రిప్ లేదు లేకపోతే మీరు అన్నట్టు మొండితనం వల్ల ముందు చూపు తక్కువ అని మీరు అన్నట్టు అట్లా అనుకున్నా కూడా చాలా సుదీర్ఘమైన అనుభవం ఉన్న అధికారులు ఉన్నారు ఎంతో జీవితాలను కాచిపడపోసిన సలహాదారులు ఉన్నారు సీనియర్ మినిస్టర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఉండి పర్టులర్గా ఐఏఎస్లు ఐపీఎస్లు ఇక కేసులు పెట్టేది వాళ్ళే కదా ఇంత ఇంత లేటెంట్గా ప్రభుత్వం పరువు తీసుకునేలాగా ఎందుకు చేసుకుంటున్నారనేది ఎందుకో కొంచెం ఆలోచిస్తేనే ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఎందుకు ఇంత పరువు తీసుకుంటున్నారు నేను దీన్ని నేను దానికి సమాధానం చెప్తాను వెంకటకృష్ణ గారు నేను ఒక్క నిమిషంలో సమాధానం చెప్తా దానికి వెంకటకృష్ణ గారు నాకు తెలిసి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎప్పుడైతే కలవలేదు నేను చూడలేదు దగ్గరగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన బిహేవియర్ కావచ్చు లేకపోతే ఆయన ఒపీనియన్స్ కావచ్చు ఎట్లా ఉంటాయంటే నాకు తెలిసి ఇప్పటి వరకు రెండున్నర సంవత్సరాల్లో రెండు అయితే ఇరవై ఆరు సంవత్సరం ఇరవై ఆరు నెలల పరిపాలనలో ఒక్క డెసిషన్ కూడా అధికారులను సంప్రదించి తీసుకొని ఉండి ఉండరు ఒకవేళ అధికారులను సంప్రదించి తీసుకున్న ఒకవేళ అది ఏదైనా నిర్ణయం తీసుకున్నా అధికారులు ఇది తప్పు అని చెప్తే దాన్ని మార్చుకొని ఉండి ఉండరు నాకు తెలిసి ఇది బహుశా వాళ్ళ పక్కన అంటే నేను ఇది ఓన్లీ హైపోతిటికల్ గ్రౌండ్స్లోనే చెప్తున్నా నేనేం పక్కన నుంచోని బల కింద కూర్చొని చూడ్ల కానీ ఆయన ఆహార్యం ఆయన ఆలోచన ఆయన మాట తీరు ఆయన ఇంటర్వ్యూలు చూస్తే నాకు అలా అనిపించింది బహుశా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న పదవులు పొందే వాళ్ళంతా పనిక ఏదో రాజకీయ నిరుద్యోగం కోసం వచ్చే పదవి తీసుకునే వాళ్ళు కానీ ఐ డోంట్ థింక్ సో వాళ్ళు వాళ్ళు తీసుకున్న పనికి వాళ్ళు 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 యాక్సెప్ట్ చేసినటువంటి కార్యక్రమానికి వాళ్ళు న్యాయం చేస్తున్నారనో లేకపోతే సలహాలు ఇస్తున్నారనో డోంట్ థింక్ సో నేను అనుకోవటం లేదు అధికారులు వ్యవస్థలో కానీ అక్కడ ఇటువంటి అధికారుల వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు వెంకటకృష్ణ గారు వెంకటకృష్ణ గారు అధికారుల వ్యవస్థలో పనిచేస్తుంటే ఇన్ని తప్పులు జరగవు పరిపాలనలో ఇన్ని తప్పులు జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి అంటే ఐఏఎస్లు ఐపీఎస్ ఆఫీసర్లు కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంటారు చీఫ్ సెక్రటరీలు ముప్పై సంవత్సరాలు పనిచేస్తే తప్ప చీఫ్ సెక్రటరీ ఎవరు ఇన్ని తప్పులు జరుగుతున్నాయి అంటే నేను అనుకుంటాం ప్రైమాఫేసి ఎవరు మాట వినరు ఆయన పట్టిన కుందేలకి మూడే కాళ్ళు ఆయన ఏదైతే అనుకుంటారో అది చేయడానికి సిద్ధపడుతున్నారు తప్ప అధికారుల మాట వినరు వినరు వినబోరు రైట్ శ్రవణ్ గారు ఒక్క నిమిషం రామకృష్ణ గారు ఓకే అనుకుందాం అధికారులు ఇంత అనుభవం అధికారులు రాస్తే తప్పులు ఉండవు అని శ్రవణ్ గారు అన్నదాన్ని కూడా కొంత మనం పరిగణలో తీసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మొత్తం మొండివాడైనా లేకపోతే వెనక ముందు చూడకుండా ప్రత్యర్థుల మీదనో లేకపోతే తన మాట వినని వారి మీదనో ఇలా విరుచుకుపడుతున్నాడు అనుకుందాం కాసేపు ఈ అఫిడవిట్లు అయితే వీళ్ళే డ్రాఫ్ట్ చేయాలి కదా ఆఫీసర్సు లేకపోతే లీగల్ అడ్వైజర్సు లేకపోతే లీగల్ టీమ్స్ వీళ్ళే కదా డ్రాఫ్ట్ చేయాలి అఫిడవిట్ రెండు వందల ముప్పై పేజీలు అఫిడవిట్ డ్రాఫ్ట్ చేశారు అలాగా రఘురామకృష్ణరాజు గారు వేసిన ఇంకో బెయిల్ రద్దు కేసులో కూడా తొంభై ఎనిమిది పేజీలు ఎంతో అఫిడివిట్ డ్రా వేశారు దాంట్లో కూడా యాభై పేజీలు ఆయన మీద ఆయన ఆయన మీదనే ఉంది వ్యక్తిగతమైన దీని మీద సో ఇందులో కూడా అర్థం పర్థం లేని ఇది ఎంత ఎంత సిల్లీగా ఉన్నాయంటే ప్రెస్ మీట్కి రమ్మని అడగడము ఎవరు ఆయన అడగడము కుట్రే ప్రెస్ మీట్ ఏబిఎన్ ఛానల్లో ప్రెస్ మీటు లైవ్ ఇవ్వడము కుట్రే అన్నిటికంటే ఇదేంటంటే ఈ నెల మార్చి ఇరవై ఏడాది మార్చి ఇరవై ఒకటో తేదీన రఘురామకృష్ణరాజు గారు ఏబిఎన్ గ్రూప్స్ ఎండీకి రాధాకృష్ణ గారికి ఒక మెసేజ్ అయితే పెట్టారు వాట్సాప్లో పెట్టారు ఏమని ఇప్పుడే కుల కరోనా అనే దాన్ని గురించి నేను చూశాను టీవీలో మామూలుగా మా ముఖ్యమంత్రి మీద ఎవడన్నా కులం పేరుతో మాట్లాడితే మరి కేసులు కూడా పెడతారు వ్యాఖ్యలకు ఇప్పుడు రాజ్యాంగ సంవత్సరమైన ఈయన ఒక స్పీకర్ అయిన ఆయన ఒక ఆయన ఇలా మాట్లాడాడు దీని మీద ఏమన్నా ఎవరు ఎవరు పెట్టగలరు కేసు అని అంటే దాన్ని కోట్ చేస్తూ ఆయన మెసేజ్ పెట్టాడు దానికి ఈయన రాధాకృష్ణ గారు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు చూసి వదిలేశారు అది కూడా దేశద్రోహమే అంటే ఆయనేమో అసలు అన్న అసలు అన్న ఆయన బాగానే ఉన్నాడు అసలు ఒక కీలకమైన బాధ్యతలో ఉండి కులం పేరుతో కరోనా అని అన్న అన్న ఆయన బాగానే ఉన్నాడు ప్రెస్ మీట్లు పెట్టి రాజ్యాంగ సంస్థ అధిపతిని కులం పేరుతో అన్న ఈయన బాగానే ఉన్నాడు కానీ వాళ్ళ ఎంపీఏ వాళ్ళ కోపాలు ఉండవచ్చు తాపాలు ఉండవచ్చు వాళ్ళ మధ్య ఎన్నైనా ఉండవచ్చు మనకు అనవసరం వాళ్ళ ఎంపీ తన అభిప్రాయాన్ని ఏదో పరిచయం ఉంది కాబట్టి సీనియర్ జర్నలిస్ట్ కదా రాధాకృష్ణ గారు అంటే వీళ్ళలాగా వ్యాపారస్తుడు కాదు ఆయన జర్నలిస్ట్గా పుట్టి పెరిగిన వాడు కాబట్టి ఆయనకు అనుభవం ఆ చొరవతో ఆయనకు మెసేజ్ పెట్టు తన అభిప్రాయాన్ని షేర్ చేసి ఉండవచ్చు ఇది కూడా రాజద్రోహమే ఇది ఇది పరిస్థితి ఈ అఫిడేవిట్ చూస్తే ఇంత ఇదిగా ఉంది రామకృష్ణ గారు మీకేమనిపిస్తుంది నమస్తే నమస్తే వెంకటకృష్ణ గారు అలాగే చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ ఏబిఎన్ ప్రేక్షకులకి కూడా నమస్కారం ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు కూడా అందరికి ఇప్పుడు చూస్తే ఇది చాలా కాలం నుంచి జరుగుతా ఉన్నటువంటిది వెంకటకృష్ణ గారు అంటే పదే 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 మాట్లాడుకుంటా ఉంది ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అధికారులు లేదంటే అసలు ఆయనకి ఎవరిని చెప్పరా ఏమన్నా ఏంటండి అని అంటే ఇప్పుడు వెనక గ్రామాల్లో చెప్పుకునేవారు మనవడు గురించి తాత ఏమయ్యా ఏంటి మీ మనడు పరిస్థితి అంటే ఆయన అతను తొయ్యదు ఎవరిని చెప్తే వినడం ఏం చేయమంటావా అనేవాళ్ళు అలా ఉందండి ఇతని పరిస్థితి ఒక రాష్ట్రాన్ని పరిపాలించడం అనేది కానీ ఒక రాష్ట్రాన్ని పరిపాలించేటప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధినేత యొక్క ప్రవర్తన లేదా అధినేత యొక్క చేష్టలు ఆయన యొక్క వ్యవహరించే విధానం ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద పడుతుందనేటువంటి విజ్ఞత విఘ్నత కూడా లేకుండా వ్యవహరించేటువంటి శైలి ఈరోజు మనం చూస్తా ఉన్నాం వెంకటకృష్ణ గారు ఇప్పుడు ఈ కేసు తీసుకుంటే రాజద్రోహం అని చెప్పి అంటారు అస్థిరపరచటానికో లేదా ఏదో మరి రైవల్ టీసీ రెచ్చగొడటానికో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు అని చెప్పి అప్పుడు వీటిలో పొందుపరచడం జరిగింది వాళ్ళకి వాళ్ళ నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు గెలిచి వారికి అస్థిరం ఏ విధంగా అవుతుందో దాని మీద స్పష్టతగా చెప్పలేనటువంటి పరిస్థితి ఒకటి రెండోది రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే లేదు మాకు తొంభై శాతం వచ్చినాయి మాకు ఎదుర్కొనే వాళ్ళే లేరు మమ్మల్ని ఎవరేమీ చేయలేరు అని చెప్పి ఒక పక్క మాట్లాడతా మరి ఎవరు అస్థిరపరచగలుగుతారు అని చెప్పి మరి వాళ్ళు భావిస్తున్నారో అర్థం కానిటువంటి స్థితి మూడోది ఈ ఎవరైతే చెప్తున్నారో ఈ పచ్చ మీడియా అంటారు పచ్చ పార్టీ అంటారు ఏదేదో అంటారు అసలు వీటికి ఇట్లా ప్రజలే గుర్తించటం లేదు ప్రజల్లో దీనికి విలువ లేదు అని చెబుతా మళ్ళీ ఇవన్నీ కూడా కలిసి రాష్ట్రంలో యొక్క ప్రజల్ని పూర్తిగా అందరినీ కూడా ప్రభావితం చేస్తా ఉన్నాయి ప్రభావితం చేసేటువంటి స్థితిలో ఉన్నాయి అని చెప్పి మరోపక్క చెప్తా ఉంటారు సరే ఇన్ని చేసిన తర్వాత ఇవన్నీ ఎవరు చేస్తున్నారా అంటే మా పార్లమెంట్ సభ్యుడే వాళ్ళతో కలిసి చేస్తున్నాడు అని చెప్పి చెప్తారు ఈ రోజు కూడా ఇన్ని చేస్తా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడిని మీతో ఎందుకు పుంజుకున్నారా మీతో ఇన్ని చేస్తున్నా కూడా ఆఖరి ఇన్ని కుట్రలు పందులుతున్నాడు అని సుప్రీం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అయ్యా అని చెప్పి వినివించుకున్న పరిస్థితి మీ చేతుల్లో ఉన్నది కదా మీరెందుకు అతని మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు అని చెప్పి పార్టీ పరంగానో మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే దానికి సమాధానం చెప్పరు ఇది ఇది వాళ్ళ చేతగానితనాన్ని ఉంటారు లేదా వాళ్ళు కనపడినట్టుగా అందరూ అలాగే ఉంటారు అనుకుంటారు ఏ ఎవరు 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 కనపడినా వాళ్ళు ఒక ముద్దాయి కింద ఎవరైనా సరే వాళ్ళు నేరం చేసిన వాళ్ళ కింద ఎవరైనా సరే నేరస్తుడిగా నిరు నిరస్తుడిగా పెట్టే ప్రక్రియ జరుగుతూ ఉంది తప్పించి ఈ రాష్ట్రంలో ఏమైనా ఒక అర్థం పర్థం ఉండదండి ఇప్పుడు మీరు కూడా చెప్పారు ఎలక్షన్ కమిషనర్ కి సంబంధించి ఒక ప్రధానంగా చూస్తే అది రాజ్యాంగం రాసింది మహానుభావ రాజ్యాంగంలో చెల్లుబాటు కాదు మహానుభావ అని అని అందరం ఘోషించిన ఎన్నటువంటి పరిస్థితి ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పదవే లేదా బాబు ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది లేదు ఎవరన్నా ఒకళ్ళో ఇద్దరు ఏమైనా తప్పు చేస్తుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి తప్పేం లేదు అది అటువంటిది ఏమైనా జరిగి ఉంటే మీకు ఏమైనా పర్ఫెక్ట్ కంప్లైంట్ ఏమైనా వస్తాయంటే దాని మీద దానికి సంబంధం లేదు వాళ్ళు సుప్రీం సుప్రీంకోర్టు దా తీసుకెళ్లారు వేల కోట్లాది రూపాయలు ఒక ఒక కోటి రెండు కోట్లు కాదండి కోట్లాది రూపాయలు కేవలం అవసరమైనటువంటిదే అవసరం లేకుండా ఖర్చు పెడతాం దీనికి అందరినీ తప్పుడు పెట్టడం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లాయర్లెక్కి ఇవ్వడం వీటికి అందరినీ లాగటం అండి వీటిలోకి అందరూ ఇప్పుడు ఇందా మీరు చెప్పారే ఎవరైనా మీకు వాట్సాప్ పెడతారండి హవారి అని వాట్సాప్ పెడతారు ఎవరు పెడతారో మీరేముంది ఓకే ఖర్చుగా మీరు ఆయన ఫైన్ అని పెట్టారు అనుకున్నారు ఎవరికి ఎవరు చాలా మంది పెడతా ఉంటారు వీడియోలు ఇప్పుడు మాకు ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలా మందికి పరిచయం లేనటువంటి వాళ్ళు కూడా ఎక్కడో నెంబర్ తీసుకుని హవారి అని గుడ్ మార్నింగ్ అని పెడతారు అది అంత మాత్రాన లేదా ఇక్కడ పెడతారు ఏదో ఒకదానికి అంటే దీన్ని కూడా తీసుకొచ్చి వీళ్ళందరూ కుట్ర పొందుతున్నారు అనేది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంటే చెప్పేదానికి అంటే మాకు కూడా ఏంటంటే మేము తిరుగుతా ఉన్నాం కదా సార్ స్టూడెంట్ డేస్ నుంచి ఉన్నాం ఇప్పుడు రాజ ఇప్పుడు ఏదైనా సరే అది అదంతా ఒకటైతే ఛానల్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళతో చెప్పిస్తున్నారు అని చెప్పంటే ఇప్పుడు కృష్ణరాజు కెపాసిటీ ఏం కెపాసిటీ సార్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కెపాసిటీ అతని ఫైనాన్షియల్ కెపాసిటీను ఇంకోటో ఇంకోటో అది నేను అనేది ఛానల్స్ కి డబ్బులు ఇచ్చి చెప్పించుకోవడానికి ఛానల్స్ కోట్ల రూపాయలు ఇప్పుడు అసలు ఏంటంటే ఎలా ఉందంటే అదే చెప్పేది ఇవాళ ఉన్న ఛానల్స్ జాగ్రత్తగా నడుపుకుని ఒబిడిగా నడుపుకుని జాగ్రత్తగా కమిట్మెంట్ గా నడపడానికి చాలా ఇబ్బంది పడుతుంది కోట్లాది రూపాయలు ఇవ్వటం అంటే అది కూడా అంటే ఇలా చెప్పడానికి కూడా అసలు ఏ నిజంగా చదువుతాడా లేదని మీరు అధికారులు తయారు చేస్తారు కదండి మరి అది కూడా అధికారులు తయారు చేసి అంటే మరి చూసుకుంటాడా చూసుకోడా అసలు ఈ రిఫ్లెక్షన్స్ తన మీద వస్తాయి అనుకుంటాడా వస్తాయను కూడా ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు సాక్షాత్తు స్పీకర్ గారిని కలిసి వచ్చి ఏం చెప్పాడు మేము చేస్తాం వీళ్ళు కనుక అనర్హం చేయకపోతే మా ఎంపీ రఘురామరాజు గారిని అని చెప్పాడు చెప్పిన తర్వాత దేశం అంతా కూడా బొగ్గున ఇదైతే అందుకని చెప్పి వాళ్ళు ఏదో ప్రత్యేక వాదనో ఏదో ఆ పేరు మీదగా ఏదో కార్యక్రమాలు చేసే ప్రక్రియ చేపట్టారు ఆయన బయటకు వచ్చే చెప్పాడు నేను సభని చేస్తాం సభ అయ్యేటప్పటికి లోక్సభ గనక రఘురామరాజు గారు అనార్డుగా ప్రకటన అని చెప్పారు అందరూ మీ వ్యక్తిగతమైంది మీ పార్టీ ఎవరు పార్లమెంట్ కి చూడతారేమో పార్లమెంట్ ఎందుకు నడవని ఎవరని చెప్పి దేశవ్యాప్తంగా రాష్ట్రంలోను దాని మీద వ్యతిరేకత వచ్చేటప్పటికి దాన్ని తీసుకెళ్లి ఈ రోజు ఏదో ప్రత్యేక వాదనో ఏదో అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే నేను అనేది అదే ఏం మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు అసలు అది ఏమైనా సంబంధం ఉందా ఎవరికైనా దీనిలో అసలు ఏదైనా విధమైనటువంటి అంశాలు ప్రజలు ఎదుర్కొంటారు అనేటువంటిది కూడా లేకుండా సరే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు లేదా ఒక నెలలో రెండు నెలలో మూడు నెలలో అయితే సరే ఏదో తెలుసో తెలవంతనో ఆవేశం లేదా కక్షపూరితం ఏదో అనుకోవచ్చు అండి ఇదే పని ఇది ఇదే పని అదే కాదు అదే కాదు ఏదో ఒకటో ఆరో సమ్ టైమ్స్ ప్రభుత్వం వైపు నుంచి నిర్ణయాలు తప్పు జరిగి ఉండొచ్చు లేకపోతే కేసుల్ని ఫేస్ చేయడంలో ప్రభుత్వం యొక్క అడ్వైజర్స్ లేకపోతే లీగల్ టీము సరిగ్గా ఇది చేయలేక ఏదో కేసు ఓడిపోయారు లేదా నిజంగానే కేసులో మెరిట్స్ లేక ఓడిపోయారు అంటే అర్థం చేసుకోవచ్చు అన్నీ ఇలాగే చేస్తున్నారంటే చాలా క్లియర్గా కనపడుతుంది ఏంటంటే ఇవి కావాలని పెడుతున్న తప్పుడు కేసులు లేదా కావాలని తీసుకుంటున్న తప్పు నిర్ణయాలు వీటిని ప్రశ్నించే వాళ్ళ మీద హెరాస్మెంట్ హెరాస్మెంట్ మీద పోరాడే వాడికేమో ఇలా న్యాయం జరుగుతుంది పోరాడలేక చేతులు ఎత్తే వసేవాడేమో జైలుకి వెళ్తాడు లేకపోతే అంత టైం ఉండకపోవడం వల్ల జైలుకి వెళ్తాడు ఇది ఈ పరిస్థితుల్లో శ్రీనివాసరావు గారు మీకేమనిపిస్తుంది మీడియా డబ్బులు పెట్టి రాజకీయ నాయకులకి పైగా పైగా రాజకీయ నాయకులకి డబ్బులు ఇచ్చి తిట్టిచ్చే పరిస్థితి లేకపోతే ఇలాగా క్షేమ సమాచారాలు మాట్లాడుకున్నా లేకపోతే మా ప్రెస్ మీటింగ్ అని పెట్టినా లేకపోతే రచ్చబండగా రండి పెట్టినా లేకపోతే మా ప్రభుత్వం లేదు తప్పు జరుగుతుంది దాన్ని నేను ప్రశ్నించబోతున్నాను మీ సహకారం కావాలని అడిగినా ఇదంతా దేశద్రోహం అవుతుందా ఈ అఫిడవిట్ వేశారు అని అంటే దీని తెలిసేశారా తెలియచేశారా ఏమనిపిస్తుంది మీకు రఘురాం కృష్ణరాజు గారు కొన్ని ఛానల్స్లో మాట్లాడుతున్నారు దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక కుట్ర చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి టీం ఆరోపణ రఘురామకృష్ణరాజు గారు కొన్ని ఛానల్స్తో మాట్లాడటం లేదు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు కొన్ని ఛానల్స్ కుట్రపూరితంగా ఆయన మాట్లాడేది చూపించట్లేదు సాక్షాత్తు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ప్రెస్ చూపించారు కొంతమంది జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఎంపీ కాకముందు వరకు రాజశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీతో ఏ స్థాయిలో ఘర్షణ పడ్డా లేదా బహిరంగంగా ఆ రెండు పత్రికలను చెప్పిన ఆయన సమావేశాలకు కూడా ఈనాడుని ఆంధ్రజ్యోతిని రావద్దని ఎప్పుడు చెప్పలేదు కదా ఆయన చెప్పలేదు మేము వార్తలు ఎప్పుడు ఆపలేదు ఎప్పుడు ఆపలేదు అప్పట్లో అంత ఇది జరిగిన ఈనాడు ఆంధ్రజ్యోతిని అంత టార్గెట్ చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వార్తలు బ్రహ్మాండం కవర్ చేశారు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన జీవితకాలం ఈనాడు గ్రూప్ సంస్థల మీద లేదా ఆంధ్రజ్యోతి మీద ఒక మీడియా మీద ఒక రకంగా యుద్ధం చేశాడు ఆయన చనిపోయాడు అని తెలిసిన మరుసటి రోజు ఈ రెండు పేపర్లు హెడ్లైన్స్ మీరు తీసుకోండి ఈనాడు బ్యానర్ ఏంటంటే ముగిసిన ఓ సాహసి యాత్ర అని పెట్టాడు అది ఎంత గొప్ప ప్రశంస అలా అలాగనే ఆంధ్రజ్యోతిలో కష్టంలో అంటే ఆయన విమానం మిస్ అయింది హెలికాప్టర్ మిస్ అయింది ఆ రెండు పేపర్లు కూడా ఆ రోజు ఆ రెండు పేపర్లు కూడా సరే ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకే ఎజెండాతో అంటే దాడి చేయటం అనేది ఎజెండా ఎవరి మీద దాడి చేస్తున్నారు అమరావతి మీద దాడి చేశారు నిన్న మావిడు పగిలింది నిన్న మీరు డిబేట్ పెట్టారు మాడు పగిలిందా అని టీడీపీ నాయకుల మీద దాడి చేశారు ఎవరిని ఏం పీకలేకపోయారు రఘురామకృష్ణరాజు గారు మీద దాడి చేశారు ఇప్పుడు ఆయన ఒక్కడు ఇటు నూట యాభై ఒక్క మంది ప్లస్ ఇరవై ఏడు మంది ఎంపీలు దేశం మొత్తం చూస్తున్నారు దేశం మొత్తం చూస్తుంది ఒక్కడే తాడేపల్లిని తడిపిస్తున్నాడు తర్వాత మీడియా సంస్థల మీద దాడి చేశారు దాడి చేసి ఆ దాడికి దాడిని ఎలా సమర్థించుకోవాలో అర్థం కాక ఇట్లాంటి అప్పుడు వెట్లు ఇస్తున్నారు వాట్సాప్ మెసేజ్లు కూడా కోర్టు సబ్మిట్ చేశారు న్యాయ వ్యవస్థ మీద దాడి చేశారు ఫలితం అనుభవించబోతున్నారు అనుభవించబోతున్నారు పౌర స్వేచ్ఛ మీద దాడి చేశారు మీరు ఇంట్రడక్షన్ ఏం చెప్పారంటే అసలు వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారు అది నెక్స్ట్ సో ఇప్పుడు రఘురామ్ రాజు గారు సమస్యల మీద మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత సమస్యనే మాట్లాడాడు కానీ జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదు సమస్యనే మాట్లాడాడు కానీ వైఎస్ఆర్ పార్టీని తిట్టలేదు ఆయన మాట్లాడుతున్నది జనంలోకి వెళ్ళటం ప్రారంభించిన తర్వాత మీడియా ఏం చేసింది ఈయన సమస్యల మీద మాట్లాడుతున్నాడు దీన్ని జనానికి చూపించాలి ఆయన వేరే విషయాలు మాట్లాడితే మీరు చూపించేవాళ్ళ లేదు డెఫినెట్గా ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలు కాబట్టి చూపిస్తాం ప్రశ్నించాడు ఆయన మీడియా చేసిన పని ఆ పని మీరు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడింది మీరు చూపించకపోతే మీ మీద మీద రాజద్రోహం కేసు పెట్టాలి ఇప్పుడు ఎవరైతే చూపించట్లేదో రుయా ఆసుపత్రిలో దాదాపు ముప్పై మంది చనిపోతే కొన్ని ఛానల్స్లో కనీసం స్క్రోలింగ్ కూడా రాలేదండి రాలేదు కనీసం స్క్రోలింగ్ కూడా రాలేదు నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక రెండు ఛానల్స్ ప్రభుత్వం చూపించట్లేదు వాస్తవానికి ఇప్పటికి కూడా ఈ డిబేట్స్ అన్నీ అయిపోయినాక ఇలాంటి డిబేట్స్లో పాల్గొన్న అందరికీ ఏం మెసేజ్లు వస్తాయంటే సార్ మీరు మాట్లాడుతున్నారు వాళ్ళు చూపిస్తున్నారు కానీ ఇక్కడ మాకు టీవీలు చూడకుండా చేస్తున్నారు లేదా కరెంటు చూడకుండా చేస్తున్నారు ఇది ఎక్కువ మందికి చారటం లేదు ఇది ఎక్కువ మందికి చేరటం లేదు కాబట్టి జరుగుతున్న నష్టం జనానికి ఎక్కువ మందికి అర్థం కావటం లేదు ఈ చర్చ ప్యార్లర్గా జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ రాజద్రోహం కేసుకి సంబంధించి మీడియా సంస్థలకు సంబంధించి ఇంతకన్నా పిచ్చి కథలు ఎవడు చెప్పలేడు లేదా ఇంతకన్నా ఒక ప్రభుత్వం అన్నిటికన్నా పెద్దది మీరు అడిగారు ఒక ప్రశ్న తర్వాత శ్రావణ్ కుమార్ గారు చెప్పారు అసలు ఈ బ్యూరోక్రాట్స్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంతమంది ఉండగా ఇన్ని తప్పులు ఎలా జరుగుతున్నాయి నాకు పెద్ద డౌట్ వస్తుంది ఆయన మీరు ఇలా చెయ్యండి అని చెప్తే చెప్తాడేమో ముఖ్యమంత్రిగా కానీ డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఇంత ఇంత పేలవంగా ఇంత ఎలా చేస్తున్నారు అనేది ఒక పాతకేళ్ల క్రితం వరకు ఐఏఎస్ ఐపిఎస్లో ఇంటిగ్రిటీ ఉండేది ఎథిక్స్ ఉండేవి జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం సమాజ సేవ కోసం ఉద్యోగాన్ని వాడేవాళ్ళు ఒక పాతకేళ్ల క్రితం వరకు ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ల క్రితం కృష్ణా జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్కి ఒక కలెక్టర్కి గొడవ జరిగింది కలెక్ట్ జిల్లా పరిషత్ చైర్మన్ ఒక మాట చెప్పాడు ఒక పని చెప్పాడు డిఎస్సిలో నాలుగు పేర్లు ఇచ్చి వీళ్ళకి టీచర్ పోస్టులు ఇవ్వాలని చెప్పాడు కలెక్టర్ ఏమన్నాడంటే మెరిట్ ప్రకారం వెళ్ళిపోతానన్నాడు ఇద్దరికి గొడవ జరిగింది ఆ గొడవ ఏ స్థాయిలోకి వెళ్ళిందంటే కలెక్టర్ అన్నాడు డిఎస్పి జి జిల్లా పరిషత్ చైర్మన్ని నువ్వు తలుసుకుంటే నన్ను ట్రాన్స్ఫర్ చేయగలవు అంతకన్నా నేను చేయలేవు కానీ నేను తలుసుకొని నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తే నేను జిల్లా పరిషత్ చైర్మన్ కాగలను నువ్వు కలెక్టర్ కాలేవు నేను జిల్లా పరిషత్ చైర్మన్ కాగలను ఆ స్థాయిలో అప్పుడు అధికారులు రాజకీయంగా బలంగా ఉన్న నాయకులతో కూడా పోరాడేవాళ్ళు గత పాతిక సంవత్సరాలు కారణంగా సివిల్ సర్వీసులో డబ్బులు అధికారం ఈ రెండు తప్ప ప్రజాసేవ అయినా సరే శ్రీనివాసరావు గారు మీరు అన్న పాయింట్ కరెక్టే గడిచిన కొన్ని సంవత్సరాలుగా రెండు దశాబ్దాలుగా మీరు అన్న పాయింట్ కరెక్టే కానీ ఇంత వేగంగా అసలు అంటే వేగ్గా అంటే లేని దాన్ని వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారులే అది కూడా నిజమే ఇప్పుడు కానీ ఇది రాసేటప్పుడు మీరు పెట్టిన కేసు ఏంటి వేస్తున్న అఫిడవిట్ ఏంటి ఒక్క నిమిషం ఒక పాయింట్ అండి పరిపాలన రూల్ ఓరియంటేషన్ ప్రకారం జరగాలి అది వదిలేద్దాం పరిపాలనే లేనప్పుడు ఇప్పుడు పరిపాలన లేనప్పుడు రూలు లేదు ఓరియంటేషన్ లేదు అది కాబట్టి ఇప్పుడు మొత్తం అధికార యంత్రాంగం భాషకి ఏం కావాలో అదే చేస్తున్నారు చట్టం ఏం చెప్తుందో అది చేయట్లేదు ప్రజలకు ఏం కావాలో చెప్పట్లేదు బా ఏం చేస్తే బాసు ఒక్క మొక్క చెప్తాను ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ స్థాయికి దిగజారుతున్నారు అంటే బీహార్లో జరిగింది ఒక సంఘటన లాలూ ప్రసాద్ యాదవ్ గారు వేదిక మీద మాట్లాడుతున్నారు ఆయనకి కిళ్ళి నమిలి అలవాటు ఉంది ఆయన కిళ్ళి నములుతూ నములుతూ పక్కన ఊయటానికి ఎక్కడ వేయాలో చూస్తుంటే పక్కనున్న ఐఏఎస్ అధికారి వచ్చి చేపట్టాడు వాళ్ళే వాళ్ళే ఇప్పుడు ఇప్పుడు మొత్తం మన చేస్తున్నారు సుబ్బారావు గారు ఈ అఫిడవిట్ మీద మీరు మీరు ఏమి స్టడీ చేశారు ఎందుకంటే ఈ కేసు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా రకాల మలుపులు చూసాం మనం ఇందులో రఘురామకృష్ణరాజు మీద కేసు పెట్టడము ఆ కేసులో మమ్మల్ని మమ్మల్ని ఇన్ ద సెన్స్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని టీవీ ఫైవ్ని ని కూడా ఇరికించి కేసు పెట్టడం ఓకే ఇదంతా చూసాం ఆయన తీసుకెళ్ళడం చూసాం ఆయన కొట్టడం చూసాం సుప్రీంకోర్టు మిలిటరీ హాస్పిటల్ ఇవన్నీ చూసాం కదా ఆ తర్వాత బెయిల్ ఆయనకు బెయిల్ రావడము మేము కేసులు పెట్టడము వాళ్ళ మీద ప్రభుత్వం మీద ఇవన్నీ నడుస్తున్న క్రమంలో ఈ అఫిడవిట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయని చెప్పి రాధాకృష్ణ గారికి ఆయన మెసేజ్ పెట్టాడని దేశద్రోహం అవుతుందని లేకపోతే టీవీ ఫైవ్ వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారు వాళ్ళంతా కుమ్మక్క ఏదో కుట్ర చేస్తున్నారనే అదొక దేశ ద్రోహము ఇవన్నీ ఎలా అనిపిస్తాయి మీకు మొన్నే మనం చూసాం వెంకటకృష్ణ గారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ వన్ ట్వంటీ ఫోర్ ఏ పిచ్చోడి చేతిలో రాయి అని చెప్పేసి ఏదైతే ఆయన అన్నాడో అవును అది వాస్తవికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరూపిస్తా ఉంది ఒకటి ఇక్కడ ఈ లేచిన లో కూడా ఎక్కడ దేశ ద్రోహం నేరం అనేది ప్రస్తావించడంలా వీళ్ళు చెప్పేది ఏంటంటే క్రిస్టియన్ లో రెడ్డి సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకొని చంద్రబాబు నాయుడు లోకేష్ ప్లస్ ఈ రెండు ఛానళ్ళు ఏబిఎన్ఎన్ టీవీ ఫైవ్ వాళ్ళు కుట్రలకు పాల్పడుతున్నారు అంటారు ఏ కుట్ర జరిగింది అనేది అసలు క్రిస్టియన్ కి రెడ్డి సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని డిస్టర్బెన్స్ చేయాలంటే ఎక్కడ జరిగింది ఈ రాష్ట్రంలో డిస్టర్బెన్స్ వాళ్ళ మీద దాడులు ఎక్కడ జరిగినాయి లేదంటే వైలెన్స్ ఎక్కడ జరిగింది ఎక్కడా లేదు జనరల్గా ఒక పదం వాడేస్తారు రెండోది రెండు వేల పదహారులో మీడియా ఛానల్ నుంచి ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు అప్పటికి జగన్మోహన్ రెడ్డిని కోల్చడానికి నేనే ముఖ్యమంత్రి కాదే ఈయన అపోజిషన్ పార్టీలు ప్రతిపక్ష నాయకుడు కదా ఇది కుట్ర ఎలా అవుద్ది అసలు ఈ ప్రభుత్వాన్ని కోల్చడానికి కావాల్సిన ప్రయత్నం ఎలాగ కాబట్టి రెండు వేల పదహారు నుంచే రామకృష్ణ రాజు గారికి వాళ్ళ పార్టీలో ఉండగానే మీడియా ప్రతినిధులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అని చెప్పకనే వాళ్ళు చెప్పారు కాబట్టి ఇక్కడ ఇంకోటి అసలు రచ్చబండ పెట్టించిందే ఏవిఎం ఛానల్ అంటాడు ఈ కార్యక్రమాన్ని అసలు రూపొందించిందే ఏవిఎం ఛానల్ అంటాడు అంటే ఎంత ఏమి చేయాలో అర్థం కానిటువంటి ఒక అయోమయ పరిస్థితుల్లో అసలు మీడియా పాత్ర ఏంటి అసలు రచ్చబండి ఎవరు నిర్ణయించారు ఎలా పెడతారు వాళ్ళు పిలిస్తే మీడియా వెళ్తుంది వాళ్ళు చెప్పిన దాన్ని ప్రచారం చేస్తుంది అది ప్రజలకు ఉపయోగంతో ఉపయోగపడుతుందంటే మరింత కొంత సమయం కేటాయించి రిలీజ్ చేస్తుంది అలాంటి విషయాలు కూడా దీంట్లో చాలా స్పష్టంగా ఇంకోటి ఇంకోటి ఏం చెప్తాడంటే మీడియా స్వేచ్ఛను అడ్డం పెట్టుకొని సాకుగా పెట్టుకొని రక్షణ పొందాలని ఈ యొక్క మీడియా సంస్థలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి కాబట్టి దీని మీద విచారణ జరపడానికి నిలుపుదల చేయద్దు అని చెప్పేసి అని అంటాడు పెట్టింది ఎందుకో అవును వాళ్ళు పెట్టింది అది కదా కాబట్టి చేసిన అవును ఇంకోటి అంటే వాళ్ళు నలభై ఐదు వీడియోల్ని ఫారెన్సిక్ లాబరీకి పంపించాము నివేదిక తెప్పించుకున్నాము అప్పుడు ఈ కుట్ర అంతా బయటపడింది అంటాడు కుట్రంతా బయటపడింది అంటాడు కానీ ఆ కుట్ర ఏంటో చెప్పడం కాబట్టి ఇదంతా కూడా మసిబూసి మారేడుకాయ చేయడానికి సిఐడి మీద ప్రభుత్వం మీద వస్తున్నటువంటి ఇటీవలనే రాజధాని భూముల విషయంలో సుప్రీంకోర్టు ఏ విధంగా మొట్టికాయలు వేసిందో చూసాం మీరు అసలు అది హక్కు ప్రజల హక్కు కొనుక్కొనేదని చెప్పేసి అని అది ఈ యొక్క ఐపీసీలో అప్లై కాదని చెప్పేసి అని మొట్టికాయలు వేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇప్పటి వరకు ప్రజల్లో మబ్బు పెట్టడానికి రాజధాని భూముల్లో ఏదో కొంపలు మునిగిపోయినా నాలుగు వేల చిల్లరకరాల అక్రమాలకు పాల్పడ్డాడు కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి చెప్పిన దానికి తుస్ కాబట్టి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు ఇప్పుడు మీరు టీవీ ఫైవ్ ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈ కేసుని దేశ ద్రోహ నేరాన్ని ఛాలెంజ్ చేస్తూనే రెండవ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వేశారు కాబట్టి ఈ నాలుగు రెండు ఛానల్లో వేసినే ఈ యొక్క వన్ ట్వంటీ ఫోర్ ను ఛాలెంజ్ చేస్తుంది అలానే రెండు ఛానల్లో కంటెంట్ ఆఫ్ కోర్టు వేసింది కూడా రేపు ఆగస్ట్ రెండో తారీఖు విచారణ ఉంది అవును కాబట్టి మొన్న ఆర్డర్ ఇచ్చింది కూడా కోర్టు ఎటువంటి క్వేర్స్ స్టెప్స్ తీసుకోవద్దు ఈ సిబ్బంది మీద అని చెప్పేసి అని చాలా స్పష్టంగా ఇచ్చింది వితిన్ ఫోర్ వీక్స్ వేయమన్నారు సరే వాళ్ళు నిన్న ఎప్పుడు వేసినట్టున్నారు కాబట్టి ఇక్కడ మనకి స్పష్టం అలాగే ఇటీవల కాలంలో వెంకటకృష్ణ గారు జస్టిస్ ఎన్ రమణ గారను అలానే జస్టిస్ ఏఎస్ బోపన్న అండ్ జస్టిస్ ఋషికేశ్వర ఋషికేశ్వరా రాయ్ వీళ్ళు ముగ్గురు వాట్సాప్ దాని మీద ప్రస్తుత పరిస్థితుల్లో వాట్సాప్ మెసేజ్లు ఏదైనా క్రియేట్ చేయవచ్చు ఏదైనా డిలీట్ చేయవచ్చు కాబట్టి ఈ యొక్క వాట్సాప్ యొక్క ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఇన్ మనం మరీ అంత టెక్నికల్గా వెళ్ళవసరం లేదు కానీ వాట్సాప్ను మేనేజ్ ప్రపంచంలో దేన్నైనా మ్యానిఫ్లేట్ చేసే అది అది అర్థమైపోతుంది కదా పాయింట్ ఏంటంటే వీళ్ళు కేసు పెట్టారు రాజద్రోహం అన్నారు రాజద్రోహం అని చెప్పి తీసుకెళ్లారు ఆ ఎంపీ గారిని తీసుకెళ్లి ఆయన మీద లాకప్లో ఏదో కొట్టారు ఆయన వేరే కొన్ని అలిగేషన్ చేశాడు అది నడుస్తోంది మీడియా మీద ఏదిరా నాయన రాజద్రోహం అని అంటే వైది పెట్టారు ఈ లిస్ట్ చేశారు ఆ ఎంపీ గారికి మీడియాకున్న సంబంధాలు ఏంటంటే ఇవన్నీ పెట్టారు ఇందులో వీళ్ళు ఏం ప్రూవ్ చేయగలిగారు ఏం చెప్పగలిగారు ఏ రకంగా ఇది రాజద్రోహం అవుతుంది అసలు రాజద్రోహం రాజులే లేరు అది వేరే విషయం కానీ అది నేను అడిగేది ఈ టెక్నికాలిటీస్ పక్కన పెడదాం కాసేపు ఇవన్నీ చేసిన తర్వాత వెంకటకృష్ణ గారు సుప్రీంకోర్టు కూడా ఈ రోజు నా ఒక ఏడు కేసులు వన్ ట్వంటీ ఫోర్ ను రద్దు చేయమని వేస్తున్నాయి అవును కాబట్టి దాని మీదే మొన్న రమణ రమణ ఎన్వి జస్టిస్ ఎన్వి రమణ గారు చాలా స్పష్టంగా ఇది ప్రత్యర్థుల్ని ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ మీద వాడుకోవడానికి ఉపయోగిస్తున్నారు దీన్ని దుర్వినియోగం అవుతుంది అని చెప్పేసి అని చాలా స్పష్టంగా ఇది వ్యక్తుల యొక్క వ్యవస్థలకి ప్రమాదకరం అని చెప్పి చెప్పారు కానీ ఏదైతే ఈ పరిస్థితులు అంతేకాకుండా అనేక మంది జర్నలిస్టుల మీద పెట్టినటువంటి వాడిని కూడా కొట్టేశారు అసలు ప్రెస్ ప్రెస్లో వచ్చేదాన్ని దేశద్రోహ నేరం అంటానికి అవకాశమే లేదని చెప్పారు అలానే కేదార్నాథ్ లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వైలెన్స్ జరిగితేనే అది వన్ ట్వంటీ ఫోర్ అన్నారు అలానే ఇంకోటి బలవంత్ సింగ్ కేసులో ఖజిగస్తాన్ గురించి లేకపోతే ఖలిస్తాన్ గురించి నినాదాలు ఇస్తే అది నేరం కాదు అని చెప్పాడు కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది వన్ ట్వంటీ ఫోర్ ఏ కిందకి రాదు దేశద్రోహం కాదు అది రాజద్రోహం కాదు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు మీడియా పెట్టిన దాని మీద ఏదైనా ఏదో వక్ర మార్గంలో ఏదో చూపించాలని చెప్పి చూపించారు తప్ప ఇది వన్ ట్వంటీ ఫోర్ ఏని సంబంధించినటువంటి అంశాలు కావు దానికి ఎటు ఏ విధంగా కూడా పనికిరావు ఇవి వేసినటువంటి రెండు వందల ముప్పై పేజీలు వేసుకునేవాడిని ఇంకా ఎక్కువ వేసుకునేవాడిని కానీ ఇవేవి కూడా దేశ నోహ దేశ ద్రోహ నేరాన్ని నిరూపించడానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ కానే కాదు కాబట్టి శుభారాగారు ఒక్క నిమిషం శ్రవణ్ కుమార్ గారు నిజానికి ఇప్పుడు వీళ్ళు కాస్త స్తోమత ఉండి లేకపోతే పోరాడే ఇది ఉండి మేము పిటిషన్ వేయబట్టి ఇవాళ వీళ్ళ బండారం బయటపడుతోంది అమాయకుల మీద ఇలాంటి కేసులు పెడితే వాళ్ళు జైలుకి వెళ్లాల్సిందేగా మళ్ళీ అది ఎప్పుడు తెలేను వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చిన వాళ్ళ జీవితం నాశనం కావాల్సిందేగా ఇలాంటి అఫిడివిట్లు అప్పుడు వెలుగులోకి రావు కదా ఎందుకంటే అతను సుప్రీంకోర్టు దాకా వెళ్ళలేడు బాధితుడు ఆ సుప్రీంకోర్టు వెళ్ళలేడు కాబట్టి ఈ అఫిడివిట్ ప్రస్తావనే రాదు ఇక్కడ ఉన్న లోకల్ జడ్జి గారు లోకల్ కోర్టులోనో హైకోర్టులోనో ఎక్కడో ఆ కేసు ఏదో పెడతారు ముందైతే ఇమీడియట్గా రిమాండ్కి పోతారు ఈ చట్ట ప్రకారం మరి అది బెయిల్ కూడా రాదనుకుంటా మూడు నెలల వరకు ఆరు నెలల వరకు ఆ తర్వాత కూడా పోరాడే ఇది లేక అట్లాగే జీవితకాలం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇది ఎలా సార్ ఇది ఇప్పుడు ఈ రకంగా చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ చేసిన దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్పగలం సొసైటీకి ఇప్పుడు కేవలం రఘురాం రాజు గారి మీద ఈ కేసు వన్ ట్వంటీ ఫోర్ ఏ పెట్టింది కాబట్టే ఈరోజు ఇంత చర్చ జరుగుతుంది వెంకటకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ అదే మీ మీద నా మీద పెడితే నాకు తెలిసి పది నిమిషాలు కూడా మనం డిఫెండ్ చేసుకోవాలని పరిస్థితుల్లో ఉంటాం బికాజ్ మనం కామన్ మ్యాన్ మనకి కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పెట్టుకొని వాదించుకునే అవకాశం లేదు మనకి సో ప్రభుత్వం మనలాంటి వాళ్ళ మీద పెడితే మనలాంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు ఎవరినో ఒక వెయ్యో పదివేల్లో పెట్టి కిందలో ఆయర్ను పెట్టుకొని ఆర్గ్యూ చేయించుకోగలుగుతారు తద్వారా ఏదో కేసు మనకి లేదు అనుకున్నప్పుడు కొట్టేయటం ఒక ఐదు ఆరు సంవత్సరాలు తిరిగిన తర్వాత కేసు కొట్టేసుకుంటారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక విఘ్నతతోటి ఆలోచించి ఒక కేసు పెట్టేటప్పుడు మాత్రమే కేసు పెట్టేటప్పుడే న్యాయ పరిభాషలో అన్నీ ఉన్నాయా లేవా అని చూసుకొని పెట్టాల్సిన పరిస్థితుల్లో ఇలాగ ఒక హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద పెట్టారు అంటే నేనేమంటాను అంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ప్రతి ఒక్క ఓటర్ మీద పెట్టినట్టే ఈజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఆశామాషీ కాదు చట్టాలు తయారు చేసే వ్యక్తి ఏం ఒక కామన్ మ్యాన్ బహుశా చట్టం ప్రకారం అందరూ సమన్యులు అయి ఉండొచ్చు కానీ ఒక పార్లమెంటు మెంబర్గా కొన్ని లక్షల మంది అతన్ని ఎన్నుకున్న తర్వాత చట్టాలు తయారు చేసే పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి మీద మీరు ఆఫ్టర్ ఆఫ్టర్ల చీఫ్ మినిస్టర్ నేను అంటున్నాను ఈ మాట ఎస్ యూ బింగ్ అన్ ఆఫ్టర్ ఎ చీఫ్ మినిస్టర్ యు ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది వన్ స్టేట్ నాట్ ది నేషన్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చట్టాలు నువ్వు తయారు చేస్తే దిశ చట్టం తిప్పికొడితే తిరుగు టపాలో వచ్చేసింది ఎవరు తిప్పికొట్టారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ తిప్పికొట్టారు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్సు పార్లమెంట్ని తొంభై నూట ముప్పై కోట్ల మందిని రిప్రజెంట్ చేసేటువంటి పార్లమెంట్ ప్రతినిధిని నువ్వు యాట్ ది ఎట్ యువర్ విష్ ఎట్ ది విష్ అండ్ యువర్ ఎట్ యువర్ విష్ అండ్ ఫ్యాన్సీ యూ లాడ్స్ డే కేస్ ఒక డీజీపీ ఒక డిఐజీ అధికారి ఎఫ్ఐ తీసుకొచ్చి కొట్టేస్తారా అండి ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారా ఒక ఎస్పీ ఒక ఐపీఎస్ ఆఫీసరు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుని తీసుకొచ్చి అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడతారా ఇది 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 ఇదే మీకు రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి చట్టం మెంబర్ ఆఫ్ మీద ప్రయోగిస్తే ఆషామాషీగా ఉంటుంది అనుకుంటున్నారా వ్యవహారం ఏంటంటే మీ ఇంట్లో పనిచేసేటువంటి మీ లోటస్ పాండ్లో పనిచేసే వ్యక్త మీ తాడేపల్లిలో పనిచేసే వ్యక్తి మీ ఇష్టం వచ్చినట్టు పవర్ వాడటానికి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుకు అతనికి ఒక ప్రాథమిక హక్కులు ఉంటాయి ఒక సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఆయనకు కొన్ని హక్కులు ఉంటాయి మీ ఇష్టం వచ్చినట్టు వన్ ట్వంటీ ఫోర్ ఇవి ఏది ఏబిఎన్ మాట్లాడారు టీవీ ఫైవ్లో మాట్లాడారు లేకపోతే ఒక పర్టికులర్ మీడియాలో మాట్లాడండి పిలవండి సాక్షికి పిలవండి మీ మీడియాకి ఆయన రిఫ్యూజ్ చేస్తానా మాట్లాడినంటే ఆయన వాదన ఆయన వినిపించుకుంటాడు ఈవెన్ నేను కూడా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర పెద్దలని కోరుతున్నా ఇక్కడ మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సాక్షి ఛానల్కు మీ ఛానల్కి రావడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మమ్మల్ని డిఫెండ్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వైసీపీలో రండి మేము ఒక ఒక్క ఒక్క ఛానల్స్ కి ప్రిపేర్ కన్ఫైన్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు మీరు మమ్మల్ని ఇన్వైట్ చేయటం లేదు మీరు అన్నార కాబట్టి మీరు అన్నారగా మీరు అన్నార కాబట్టి నా సైన్ కూడా నేను కూడా ఒక అపిల్ చేస్తున్నా ఏ కొంతమంది ఏకపక్ష డిబేట్లు ఏకపక్ష డిబేట్లు అంటారా ఏకపక్షం కాదు రైనా వాళ్ళు రారు పిలిచిన ఇక్కడికి ఐ యామ్ ఐ యామ్ రిక్వెస్టింగ్ ఐ ఈ ప్యానెల్ వైసీపీ వాళ్ళని కూడా పాల్గొనమని రోజు పాల్గొనమని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇంకా అక్కడ ఉన్న మీడియా ఎవరున్నారో వాళ్ళకి వాళ్ళ అధికారుల ప్రతినిధికి మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఒకసారి ఏబిఎన్ డిబేట్స్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి మీ వెర్షన్ని పవర్ఫుల్గా వినిపించండి మా మేము కోరుకునేది కూడా అదే మీరు మీరు రాకపోతే అది ఏకపక్షం ఎలా అవుతుంది ఇది ప్రజాపక్షం ప్రజాపక్షం ఇది మీరుంటే అఖిలపక్షం అవుద్ది రైట్ సార్ శ్రవణ్ గారు చెప్పండి వెంకటకృష్ణ గారు వెంకట కృష్ణ గారు సారీ వన్ మినిట్ కృష్ణ గారు గారు అనేది ఏంటంటే మీడియా వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మీడియా మీడియా ఒక అంశాన్ని ఒక అంశాన్ని రాజకీయ కోణంలో రాజ్యాంగ కోణంలో చట్టపరిధి కోణంలో విశ్లేషించేది మీడియా మనం మాట్లాడేటువంటి అంశాలని ప్రజలు తీసుకొని వాళ్ళు ఎడికేట్ అయితే ఎడికేట్ అవుతారు డిఫెండ్ అయితే డిఫెండ్ అవుతారు అగ్రి అయితే అగ్రి అవుతారు మనం కేవలం చర్చ మాత్రం చేయగలం చర్చ చేసేటప్పుడు ఎవరు అద్భుతంగా మాట్లాడతారు ఎవరు ప్రజల్ని గా మాట్లాడతారు ప్రజలు డిసైడ్ చేసుకుంటారు రండి మీడియా వాళ్ళు ఏబిఎన్ ఛానల్కి రండి టీవీఫైకి రండి మమ్మల్ని ఇన్వైట్ చేయండి ఇక్కడ కూర్చున్న ప్రభుత్వ ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని భా భావిస్తున్న ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎస్ ఇన్వైటర్స్ అస్ వీల్ రెడీ టు కమ్ టు ది ఎనీ మీడియా బట్ డిఫెండ్ యువర్ కేస్ అండ్ ఐ విల్ ఆల్సో వి విల్ ఆల్సో డిఫెండ్ అవర్ మేము ప్రజల తరపున తరపున రాజ్యాంగం లేక వెంకటకృష్ణ గారు ఆ దమ్ము మీకు లేక ఆ దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేక ఎవరో మాట్లాడారని కేసులు పెట్టేస్తారా ఎవరో ఫెసిలిటేట్ చేస్తారని కేసులు పెట్టేస్తారా అసలు మీ కేసులకి మీ వాదనకి మీ కౌంటర్కి ఏమాత్రమైనా సరే సంబంధం ఉందా ఒక్కసారి నిద్రపోతూ గుండె మీద చేసుకుని ఆలోచించండి ప్రభుత్వ పెద్దలు మాట్లాడేవాళ్ళు ఇది మా మీద ఎలిగేషన్ చేయటం రఘురాం కృష్ణరాజు గారి మీద ఎలిగేషన్ చేయటం ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరి మీద మీ ఇష్టం వచ్చినట్టు బురద చల్లటం ఏ ప్రజాస్వామ్య దేశం అనుకుంటున్నారా మీ రాజ్యం రాజ్యం అనుకుంటున్నారా ఐఎమ్ వెరీ సారీ టు సే ఇది కనుక వన్ ట్వంటీ ఫోర్ ఏ లాంటి సెక్షన్స్ కనుక సామాన్యుల మీద ప్రయోగించినా లేకపోతే మా ఇష్టం వచ్చినట్టు పవర్ ఉంది కదని ప్రయోగించిన ప్రభుత్వం తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇది ఈ రోజుతో ఆగేది కాదు ప్రజలు చాలా విఘ్నులు మీరు అనుకుంటున్నారు మా చేతుల పవర్ ఉందని ఒక రోజుకి ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం వస్తుంది దానికి వింతక పదింతలైతే దాని ప్రజల యొక్క తిరుగుబట్టు ఏ విధంగా ఉంటుందో ఈ ప్రజ ఈ ఈ పాలకపక్షానికి ఖచ్చితంగా అర్థమవుతుంది వెంకట ఇలాంటి వాళ్ళు చాలామంది బాధితున్నారు శ్రీనివాసరావు గారు ఇలాంటి వాళ్ళు అంటే మేము సరే ఒక మీడియా సంస్థలుగా ఉన్నాం కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళగలిగాం మమ్మల్ని మేము డిఫెండ్ చేసుకోవడానికి కోర్టు తలుపు తట్టగలిగాం అది అది నడుస్తుంది కానీ బాధితులు చాలామంది ఉన్నారు చాలా మంది ఉన్నారు బాధితులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయేషా మీర్యా అనే ఇది చూద్దాము ఇది మనం గతంలోకి వెళ్తుంటే చెప్పేది అదే సత్యంబాబా అనే వ్యక్తి ఎనిమిది సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అవును ఎనిమిది సంవత్సరాల తర్వాత ఏం తెలిసిందంటే అతనికి ఆ కేసుకి సంబంధం లేదు సంబంధం లేదని తెలిసింది దీని సారాంశం అదే అదే ఇప్పుడు చాలా మంది బాధితులు ఉన్నారు ఇవాళ వాళ్ళకి ఒక తప్పుడు కేసు పెట్టాం మనం ఎలా దీని నుంచి బయటపడాలా అని ఏదేదో కలిపి ఒక విడి విటేసారు సరే అఫిడవిట్ సంగతి కోర్టు చూస్తుంది అనుకోండి మనకు ఆ ఇది ఇది ఉంది కాబట్టి ఆ అఫిడవిట్ పాయింట్ మీద మనం చర్య చర్చిస్తున్నాం కానీ లేనివాడి పరిస్థితి ఏంటి లేనివాడి పరిస్థితి ఏంటి సోమత లేనివాడి పరిస్థితి ఇప్పుడు రఘురామ్ రాజు గారిని అరెస్ట్ చేసి దా భౌతికంగా దాడి చేసిన సమయంలోనే జడ్జి రామకృష్ణ గారు జైల్లో ఉన్నారు అవును అదే టైం కరెక్ట్ రాజుగారు బయటకు వచ్చినంత స్పీడ్గా ఆయన రాలేకపోయాడు ఇందాక శ్రావణ అని చెప్పాడు రాజుగారి కేసు గంటల్లో సుప్రీంకోర్టు వెళ్ళింది మరి అంత స్తోమత రామకృష్ణ లేదు 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 కాబట్టి దాదాపు ఆయన జైల్లోనే కరోనా వచ్చింది జైల్లోనే ఉన్నప్పుడే ఆయన భార్య ఐసీలో సీరియస్ కండిషన్లో ఉంది వాళ్ళ నాన్నగారు చనిపోయారు వాళ్ళ తమ్ముడు మీద బాబు జైలు 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 ఆ విషయంలో కూడా రఘురామకృష్ణరాజు గారు రామకృష్ణ గారికి చాలా సహాయం చేశారు న్యాయవాదుల ద్వారా కాబట్టి ఈ వ్యవస్థలోనే ఈ వ్యవస్థ బలవంతుడికి మాత్రమే పనిచేస్తుందండి ఈ చట్టాలు ఈ రాజ్యాంగం ఇవన్నీ శ్రవణ్ గారు మొదట్లో చెప్పారు మేమంతా చదువుకున్నాం ఏదన్నా జరిగినప్పుడు మేము చట్ట పరిధిలో ఆలోచిస్తామని ఈ ఒక్క మొక్క అర్థం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అందరికీ జరుగుతున్న సినిమా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నార్మల్ పర్సన్ కాదు అబ్నార్మల్ సైకాలజీ ఉన్న వ్యక్తి మీరు ఏదో అంటున్నారు ఇప్పుడు అసలు ఇన్ని విధి ఐఏఎస్లు ఏం చేస్తున్నారు ఐపీఎస్లు ఏం చేస్తున్నారు అని నాకు షాక్ అవుతున్నా రోజు ఇలాంటివి చూసి ఆంధ్రప్రదేశ్ పౌరాకుల సంఘం మొత్తం రాయలసీమలో అన్ని జిల్లాల్లో ముఠా కక్షల మీద గ్రామ స్థాయిలో పరిశోధన చేసి మూడు పుస్తకాలు వేసింది కర్నూలు పాలెగాళ్ళు కర్నూల్లో ఫ్యాక్షనిజం గురించి అనంతపురం పాలెగాళ్ళు కడప పాలెగాళ్ళు కడప పాలెగాళ్ళు అనే పుస్తకంలో హరగోపాల్ గారు రాసిన ఒక పాయింట్ మీకు చెప్తారు ఒక నలుగురు కుర్రాళ్ళు లైసెన్స్ లేకుండా సింహాద్రిపురం దగ్గర వేటాడుతున్నారు ఎస్ఐ రమేష్ అనే బా రమేష్ బాబు అనే వ్యక్తి ఆ నలుగురు కుర్రాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాడు ఆ నలుగురు కుర్రాళ్ళు ఏం చెప్పారంటే పోలీసులకి మేము జగన్మోహన్ రెడ్డి మనుషులు అని చెప్పారు మీరు ఎవరు మనుషులన్నా కానీ మీకు లైసెన్స్ లేదు అంటే అందులో ఒక కుర్రాడు ఏం చేశాడంటే నాకు లైసెన్స్ ఉంది పులివెందుల్లో ఇంటి దగ్గర ఉంది అంటే ముగ్గురు ఇక్కడే ఉండండి అని నాలుగో వ్యక్తిని పులివెందులు పంపించాడు లైసెన్స్ తెచ్చుకోవడానికి ముగ్గురిని లాకప్లో పెట్టాడు ఆ నాలుగో వ్యక్తి పులివెందులో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి రెండు మూడు జీపులు వేసుకొని వచ్చి ఎస్ఐ రమేష్ బాబును కొట్టి ముగ్గురిని లాకప్లో ఉన్న వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు ఇది ఎప్పుడు పాతికాళ్ల క్రితం మరి పాతికాళ్ల క్రితం బుక్ ఇది ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ప్రచురించిన బుక్ హరగోపాల్ హరగోపాల్ గారు రెండు సందర్భాల్లో దీన్ని టీవీ టీవీ ద్వారా చెప్పారు హరగోపాల్ గారు రాజశేఖర్ రెడ్డి గారిని రెండు ప్రశ్నలు అడిగారు మీ నాన్నగారు రెడ్డి గారిని రాజారెడ్డి గురించి రాజశేఖర రెడ్డి గారిని రెండు ప్రశ్నలు అడిగాడు అరగోపాల్ గారు మొదటి ప్రశ్న రాజారెడ్డి గారి గురించి అదేంటండి మీ నాన్నగారు అంటే అందరు భయపడుతున్నారు జిల్లాలో లేదా రాయలసీమలో ఆయన అన్ని అరాచకాలు చేస్తున్నాడంటే మా నాన్నగారు పౌర హక్కులకు భంగం కలిగితే సహించలేడు అని చెప్పాడు రెండో ప్రశ్న కొడుకు గురించి కొడుకు గురించి అదేంటండి మీ అబ్బాయి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఎస్ఐ రమేష్ బాబుని కొట్టి కురాళ్ళని తీసుకెళ్ళాడంటే మా వాడు నక్సలైట్ లాంటి అన్యాయాన్ని సహించలేడు అని చెప్పాడు అరగోపాల్ గారు లేసి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటే వెళ్ళిపోయింది పుస్తకం పేరు కడప పాలెగాడ్లు ప్రచురించింది ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం బాలగోపాల్ గారు కన్నాభిరామన్ గారు బాధ్యులుగా ఉన్న సంఘం అందులో అరగోపాల్ గారు వైస్ ప్రెసిడెంట్ బాలగోపాల్ ఇంకా వాళ్ళకన్నా ఉన్న మనుషులు నా జీవితంలో నేను చూడలేదు రైట్ మరి అలాంటి వ్యక్తిని ఈరోజు రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తే వీళ్ళ పరిపాలన ఎలానే ఉంటుంది మీకు జగన్మోహన్ రెడ్డి అర్థమైతే పరిపాలన అర్థమైంది మీరు జగన్మోహన్ రెడ్డిని అర్థం చేసుకోకుండా మిగతా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని అర్థం చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు గారు వల్లే ఇప్పుడు సినిమా మొదలైద్దండి సినిమా మొదలైనప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ విలన్ ఒక రకంగా కనపడతాడు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ విలన్ ఇంకో రకంగా కనపడతాడు అలా ఒక్కో సీన్ ఒక్కో సీన్ ఒక్కో సీన్ జరిగే కొద్దీ విలన్ యొక్క నిజ స్వరూపం బయటపడతా ఉంటుంది ఈ లోపు మనకి ఫస్ట్ సీన్లోనో లోనో రెండో సీన్లోనో ఎవరొకరు చెప్తారు అరే వాడు స్వామీజీ కాదు వాడు విలను లేదా వాడు బాబా కాదు వాడు విలను వాడు నిత్తి మెద వ్యక్తి ప్రార్థన చేయట్లేదు ఇవన్నీ ఒకటి చెప్తాడు మన నమ్మం కానీ విశ్వరూపం మనకి ఎప్పుడు తెలిసింది క్లైమాక్స్ క్లైమాక్స్లో తెలిసింది రైట్ రామకృష్ణ గారు ఇప్పుడు వాళ్ళకొక ఎంపీ సొంత ఎంపీనే సొంత పార్టీ ఎంపీ ఆయనకి ఏదో వాళ్ళకి ఏదో వచ్చింది ఆయనకి సర్ది చెప్పుకోలేక లేకపోతే ఆయన తమదారికి తెచ్చుకోలేక ఆయనని కన్వీన్స్ చేసుకోలేక ఈ గొడవలు లేకుండా చేసుకోలేక ఇంత దిగజారిపోయిన కేసులు పెట్టడము ఇంత దిగజారిపోయిన బ్లేటెంట్ దాన్ని ఏమంటారు ఇంత దిగజారిపోయిన తప్పుడు వివరణలు ఇచ్చుకోవడము ఇదంతా అవసరమా రామకృష్ణ గారు దా దాని వల్ల ఆ ఉన్న పరువు కాస్త పోతోంది కదా ఇప్పుడు కృష్ణ గారు చాలా విపులంగా విశ్లేషించారు మా మిత్రులు శ్రీనివాస్ గారు కానివ్వండి జడ్జి గారు కానివ్వండి చాలా అంటే నేను అనేది ఎందుకంటే అది చాలా మందికి అంటే ఇప్పుడు మామూలుగా ఆలోచించేటువంటి భావనలు ఉన్న వారికి సంబంధించినటువంటి అంశం గురించి మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు సాక్షాత్తు ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న రమేష్ గారు ఆ ఉత్తరం నేనే రాశానని కూడా నువ్వు రాసావు ఎలా చెబుతావు అసలు నేను తేల్చాలి కదా అని చెప్పి దాని మీద ఎంక్వైరీ చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఒక ఉత్తరం రాస్తే ఆయన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అది నువ్వే నువ్వు నేను రాశానండి ఎవరు నాకు చెప్పలేదు నాకు సంబంధ నేనే రాసుకున్నాను ఉత్తరం కూడా అంటే లేదు లేదు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు అటు అందుకని చెప్పి ఇది ఏంటంటే ఎటు నుంచి ఎవరు ఎవరితో మాట్లాడినా ఎవరు ఎవరితో ఉన్నా ఏదైనా కానీ ఖచ్చితంగా రాజకీయంగా వీళ్ళు చేసేటువంటి పని వీళ్ళు చేసేటువంటి పని ఏంటంటే ఎవరినైనా సరే ఏదో దాంట్లో ఇరికించాలనేటువంటి ప్రక్రియ అంతేకాదు దీనిలో మీరు చూస్తే ఇందాక అంటున్నారు మీరు ఎవరిని వస్తే చర్చిస్తే బాగుంటుంది కదండి అని చెప్పి చర్చలకి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం కాదు వెంకటకృష్ణ గారు ఇది చర్చలకి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం చర్చల ద్వారా సామరస్యం ద్వారా పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి నాయకత్వం లేదు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అటో ఇటో అంటే మీకు ఇందాక వాళ్ళు చెప్తున్నారు కదా మా భావజాలం ఏంటంటే చర్చలు రాజధాని విషయంలోనూ చర్చించరు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతులను సంబంధించి లేదా ఇతరత్ర అంశాల్లోనూ చర్చించరు ఆఖరికి వాళ్ళ పార్లమెంట్ సభ్యుల గురించి చర్చించుకోరు లేదంటే ఈ రాష్ట్ర సమస్యల గురించి చర్చించరు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చర్చించరు అసలు భవిష్యత్తు గురించి అసలు చర్చ అంటే ఏదైనా సరే ఏదంటారే నయానో భయానో అందుకని నయాన కూడా కాదు భయానే ఏదో భయభ్రాంతులు గురి చేయటం ద్వారానే చేసేటువంటి ప్రక్రియ చేయాలన్నీ ఇప్పుడు మీ దగ్గర చర్చలకు వచ్చినా కూడా ఏంటంటే ప్రశ్నలకు వాళ్ళు సమాధానం రాసేసుకొస్తారు ప్రశ్న దాన్ని బట్టి అడగాలి ఉదాహరణకి ఇన్సైడ్ ట్రేడింగ్ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందా అని మీరు అడగకూడదు జరిగింది అని చెప్పి వాళ్ళ ప్రశ్నకు ఆన్సర్ రాసుకొచ్చారనుకోండి మీరు దానికి తగినట్టుగా ప్రశ్న ప్రశ్న రాసుకోవటమే అలా చేయలేం నా వల్ల కాదు కానీ వన్ ఒక అస్యూరెన్స్ ఇవ్వగలండి వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి మన గుడివాడ నాని గారి భాష వాడకుండా లేకపోతే ఇంకో నాయకుడి భాష వాడకుండా మామూలుగా మీ అందరిలాగా మంచిగా సమాధానం ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకుని ఎంతైనా అటాక్ చేసుకో విమర్శించే వాళ్ళని సమర్థించుకోమనని ప్రభుత్వం రమ్మనండి వచ్చి స్వేచ్ఛగా పూర్తి స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళు చెప్పినట్టు అడగాలంటే నా వల్ల కాదు అలా అయితే నేను ఇంకా వేరే రకంగా ఉండేవాడు సాధ్యం కాదు అంటే ఎందుకు 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 చర్చించటం అనేది చర్చ ద్వారా కన్విన్స్ చేయటం అనేది లేదా మన యొక్క భావజాలని చెప్పి చెప్పటం ద్వారా ప్రజలను ప్రభావితం చేయడం అనే దాని మీద నమ్మకం లేకుండా వచ్చిన నాయకత్వాల్లో ఉన్నప్పుడు ఇదే రకమైన పరిస్థితి ఉంటుంది ఈ రోజు పదే పదే చెప్పేది అదే ఇప్పుడు మీరు ఇందాక ఈ రాజద్రోహానికి సంబంధించి ఏముంది అసలు అంటే ఏమిటి మీ కంటెంట్ ఏంటంటే మూడు వందల పేజీలు వేసామంటున్నారు కానీ మూడు వందల పేజీల్లో ఇప్పుడు సరే మీ ఏమి గురించి వచ్చేప్పటికీ ఏముంది అసలు ఏ ఏమని ఏమని చెప్పదలిసారు ఏమని చెప్పారు డిబేట్ ప్రెస్ మీటర్లు కండక్ట్ చేయటమో లేదంటే డిబేట్స్ పిలవటమే రాజద్రోహం అని చెప్పి చెప్పదలవటమే అది అది అదొకటే కనపడుతుంది తప్పించి మిగతాది ఏం కనపడుతుంది అంటే నేను అనేది అంత పెద్ద కేసు పెట్టేటప్పుడు కూడా ఒక వ్యవస్థ మీద పెద్ద ఒక వ్యవస్థ వ్యవస్థ మీద పెట్టేటప్పుడే అనాలోచితంగా ఎవరు పడితే వాళ్ళు ఉన్న కంప్లైంట్ చేసుకోండి కేసు రిజిస్టర్ చేసేసుకోవడం లాగా చేయటం వల్ల ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పంగపాటు గురి అవడమే కాకుండా వాటి వాటి మీద రకరకాల నీళ్ళు నీడలు కమ్ముకోవడం వల్ల వాటి వాటికి సంబంధించి లీడ్ చేసే అధికారుల మీద కూడా వాళ్ళకి చాలా ఐదు రకాలైనటువంటి ఇబ్బందులు వస్తా ఉన్నాయి ఒక్క నిమిషం సుబ్బారావు గారు ఫైనల్ గా బ్రీఫ్ గా ప్లీజ్ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కదా ప్రజాపక్షంలో ప్రజల కోసం మాట్లాడేది ప్రజా ప్రజల కోసం మాట్లాడేది రాజద్రోహం ఎలా అవుతుంది ప్రజలే ప్రభువులైనప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా చేస్తే కదా రాజద్రోహం అయ్యేది ఎవరో ఒక నాయకుడికో ఒక వ్యక్తికో వ్యతిరేకంగా మాట్లాడితే ద్రోహం ఎలా అవుతుంది అది ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజాస్వామ్యంలో ప్రభుద్రోహం అవుతుంది ప్రజలే ప్రభువులు ఇక్కడ ఇది మర్చిపోయి ప్రతి కరపనోడి మీద ఏదో ద్రోహం పెట్టేస్తాం పెట్టేసిన తర్వాత నిలదీసి అడిగితేనేమో ఇలాంటి అఫిడవిట్లు వేసి కాకమ్మ కబుర్లు చెప్తాం అంటే ఎంతకాలం నడుస్తుంది ఈ రకమైన వ్యవహారం వెంకట గారు సార్ వెంకటకృష్ణ గారు గతంలో ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అని కోటా యాక్ట్ ఉండేది అప్పుడు వైగో మీద తమిళనాడులో అతని మీద పెట్టిన తర్వాత అది పార్లమెంట్ పెద్ద చర్చ అయ్యి చివరికి పోటా యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది ఇప్పుడు పార్లమెంటు సభ్యుడైనటువంటి చట్టసభ సభ్యుడైనటువంటి రామకృష్ణరాజు గారి మీద వన్ ట్వంటీ ఫోర్ ఏ పెట్టారు ఇప్పుడు కూడా అది పార్లమెంట్లోనూ పార్లమెంటు సభ్యుల్లోనూ పెద్ద చర్చగా కొనసాగుతున్న విషయం మనకు స్పష్టంగా తెలుసు వీళ్ళకి ఎందుకు భయం పట్టింది అంటే వెంకటకృష్ణ గారు సీనియర్ జర్నలిస్టు వినోద్ దుబా జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది దాంట్లో ఏమి ఇచ్చిందంటే కేదార్నాథ్ సింగ్లో ఉన్నటువంటి రక్షణ ఏదైతే ఉందో అతి ప్రతి జర్నలిస్ట్కి కూడా అప్లై అవుతుందని చెప్పేసి అని ఆ కేసును ఫ్యాష్ చేసేసింది అక్కడి నుంచి ఈ ప్రభుత్వానికి దడబట్టుకుంది టీవీ ఫైవ్ లేకుండా ఏబిఎన్ ఛానల్ మీద పెట్టినటువంటిది ఇక నిలవదో సుప్రీంకోర్టులో అని చెప్పేసి నిర్ధారణకు వచ్చేసి ఈ పిచ్చి పిచ్చి కథలన్నీ పెట్టేసి అఫిడవిట్లు అవన్నీ చెప్పేసి అని ఇవని చెప్పేసి అని ఆధారాలు లేని అంశాలతో ప్రజలను ప్రక్కదో పట్టించడానికి తామేదో చేశామని చెప్పేసి అనేది ప్రజల్లో నిరాశ రాకుండా ఏంటి తప్పులు చేస్తున్నారనే అభిప్రాయం ప్రభుత్వం మీద కలగకుండా తెప్పించుకోవడానికి చేసినటువంటి ఒక కుట్రలో భాగం ఇది ఇక్కడ ప్రభుత్వం చాలా ప్రజలకు చాలా స్పష్టంగా తెలిసింది ఈ ప్రభుత్వం ఒక నియంత పాలనలా కొనసాగిస్తూ ఉంది ఇక్కడ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదు పత్రికా స్వేచ్ఛ లేదు ప్రజల్ని మీద తప్పుడు కేసులు పెట్టడం ప్రభుత్వానికి వ్యతిరేకించే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడం వేధించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి అని ప్రజలకి తెలుసు అందుకే చాలామంది మేధావులు పాపం బయటికి రావడానికి భయపడతా ఉన్నారు కాబట్టి ఇక్కడ చాలా స్వస్థం వెంకటకృష్ణ గారు ప్రభుత్వం తన నియంత్ర విధానాల ద్వారా ప్రజలను లేకుంటే మీడియానో లేకుంటే ప్రజా పౌరకుల ఉద్యమకారులను తమ గిప్పులో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తే అది అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపడం లాగానే ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం దాని నుంచి వచ్చినాయండి ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడైనా కానీ న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని దాదాపుగా నూట అరవై నూట డెబ్బైయో కేసుల్లో మందించిన సంఘటనలు ఎక్కడా లేవు కాబట్టి ఒకవైపున వీళ్ళు చేసే తప్పుడు విధానాలను న్యాయస్థానం ప్రశ్నిస్తా ఉంది రాజ్యాంగ హక్కులను పరిరక్ష పరిరక్షిస్తా ఉంది ఒకవేళ ఎవరైతే ఇండివిజువల్ గా ఎగ్జిజ్యువల్ పనిచేయవలసి ఉందో ఆ ఐఏఎస్ లో ఐపీఎస్ లో సక్రంగా పనిచేయకపోతే వాళ్ళకి శిక్షణలు కూడా వారెంట్లు కూడా ఇచ్చే పరిస్థితి కొనసాగుతోంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో తెలియక ప్రభుత్వం ఇక మీడియా మీద లేకుంటే తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద దేశ ద్రోహ నేరాలు పెడుతుంది ఈ నిలవనుకోండి డెఫినెట్ గా వీళ్ళకి ఎదురు దెబ్బ చెప్పదలుగుతాయి కాబట్టి రేపు అగైన్ అండ్ అగైన్ ఏదో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఏకపక్ష డిబేట్లు ఏకపక్ష డిబేట్లు లేకపోతే ఏకపక్షంగా మీరు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటారు ఇట్లా మాట్లాడుతున్నారు ఇది ఏకపక్ష డిబేట్ అయినా ఇందులో ఇది ఉంది కాబట్టి ఇందులో కాస్త సరుకు ఉంది కాబట్టే మీరు ఫాలో అవుతున్నారు లేకపోతే మీకంటూ కొన్ని ఉన్నాయి కదా అక్కడ ఎందుకు చూసుకోలేక పోనీ అవి అంత నిష్పక్షపాతంగా ఉంటే అవి చూసుకోవచ్చు కదా అవి చూడకుండా ఇక్కడ ఉన్నారంటే అవి పూర్తిగా ఇంకా ఎత్తిపోయినాయనని అర్థం ఇక్కడ సబ్జెక్ట్ ఉంది ఇక్కడ ప్రజల కోసం మాట్లాడే మనుషులు ఉన్నారు ఇక్కడ ప్రజాపక్షంగా వహించే మా జర్నలిస్టులు ఉన్నారు వీటికి ఒక అర్థం పర్థం ఉంది కాబట్టి ఇక్కడ పట్టుకుని వేలాడుతున్నారు మీరు ఇక్కడ చూస్తున్నారు మీరు అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ వన్స్ అగైన్ ఐఎమ్ ఇన్వైటింగ్ వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ వైఎస్ఆర్సీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పార్టీ నాయకులు కానీ అధికార ప్రతినిధులు ముఖ్యంగా రండి డిబేట్లకు రండి పార్టిసిపేట్ చేయండి మీరు ఎంతైనా అటాక్ చేసుకోండి విమర్శించే వాళ్ళని ఎంతైనా విమర్శించండి భాష మాత్రం జాగ్రత్తగా ఉండాలి దిస్ ఈజ్ మై కండిషన్ భాష ఒక్కటే అమ్మలు అమ్మ మోగుడ్లు ఇవద్దు ఈ కాకుండా సోషల్ మీడియాలో మీరు పెట్టే ఆ బూతు భాష కాకుండా ఆడోడ మురుగుతూ ఉంటాడు అమెరికా నుంచి అక్కడి నుంచో వాడు భాష కాకుండా మనుషుల్లాగా మాట్లాడండి ఎంతైనా అటాక్ చేసుకోండి ఎంతైనా విమర్శించుకోండి మిమ్మల్ని విమర్శించే వాళ్ళని ప్రభుత్వ నిర్ణయాలని పరిపాలనా విధానాలను తప్పుపట్టే వాళ్ళని ఎంతైనా విమర్శించండి వన్సే గైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఐఎమ్ ఇన్వైటింగ్ రండి అంతే తప్ప ఎక్కడో కూర్చుని ఎవరు అదేదో ఏకపక్షం ఆ పక్షం ఏ పక్షం కంటే కాదు అన్నా ఇది ప్రజాపక్షం ప్రజల కోసమే ఇదంతా అందుకే ప్రజలు మాతో ఉన్నారు గుర్తుపెట్టుకోండి రైట్ ఇక సుబ్బారావు గారు అండ్ రామకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు ఇక అమరావతికి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పుడే అంటే ఇప్పుడంటే నిన్నది అది పూర్తి తీర్పు కాపీ వచ్చింది ఆ పూర్తి తీర్పు కాపీలో ఏముంది అనే దాన్ని చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం